రఘువైపు గవర్నర్ ప్రసంగం కేవలం నవరత్నాలకే పరిమితమైందని అసెంబ్లీలో టీడీపీ ఉపనేత అచ్చెన్నాయుడు పెదవి విడిచారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇరిగేషన్ ప్రాజెక్టులపై గవర్నర్ మాట్లాడలేదన్నారు. బలహీన వర్గాలపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ గారి ప్రసంగం కేవలం నవరత్నాల గురించి తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, రాష్ట్రంలో పరిశ్రమల గురించి కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడం విషయంలో కానీ, ఎవరైతే చేతి వృత్తులు కుల వృత్తులు ఉన్నారో, ఈ సమాజంలో సగభాగం ఉన్నటువంటి బలహీన వర్గాలు ఉన్నారో, వారి గురించి ఒక్క మాట కానీ. ఈరోజు నవరత్నాలు ఫుల్ఫిల్ చేయాలంటే రాష్ట్రానికి ఆర్థిక వనరులు చాలా ఎక్కువ, కానీ ఆ ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూరుస్తామనే విషయం కూడా ఇందులో కనిపించలేదు. కేవలం నవరత్నాల గురించే ఈ గవర్నర్ ప్రసంగం చెప్పడం బాధ కలిగిస్తుంది. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఒక్క నవరత్నాలే కాదు, ఈ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట్లాడాలి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మాట్లాడాలి, పరిశ్రమల గురించి మాట్లాడాలి, నిరుద్యోగుల గురించి మాట్లాడాలి, దీనంతటికీ మించి యువత గురించి మాట్లాడాలి. ఎక్కడ కూడా ఒక్క మాట మాట్లాడలేదు.